ఫోన్లో వేధిస్తోన్న యువకుడికి బుద్ధి చెప్పే ప్రయత్నంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుందో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సికింద్రాబాద్లో ఆ యువకుణ్ణి తన మిత్రులతో కలిసి కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితక్కొట్టింది. విషయం పోలీసులకు తెలియడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగినితో పాటు ఆమె మిత్రులు ఐదుగురుపై కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ సెయింటెన్స్ వద్ద ఓ యువకుణ్ణి బలవంతంగా బైక్పై కొడుతూ తీసుకువెళ్లారంటూ ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మల్కాజ్గిరికి చెందిన దివ్య ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామింగ్ మేనేజర్గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా బోరబండకు చెందిన సాయి అనే కార్పెంటర్ ఆమెను ఫోన్లో వేధిస్తున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు చెప్పకుండా తన సమస్యను తానే పరిష్కరించుకోవాలనుకుంది దివ్య. ఇందుకోసం తన మిత్రులతో కలిసి సాయి కిడ్నాప్కు స్కెచ్ చేసింది. మురిపించే మాటలతో అతన్ని సికింద్రాబాద్కు రప్పించింది. అక్కడ మిత్రులతో కలిసి సాయిని బలవంతంగా తీసుకెళ్లింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితక్కొట్టింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సాయిని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కిడ్నాప్ చేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగిని దివ్య అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దివ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన ఐదుగురు కోసం గాలిస్తున్నారు. ఇన్సిడెంట్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, పూర్తిగా ఇది ఇంట్రెస్టింగ్ కేసులా కనిపిస్తోంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? సికింద్రాబాద్ సెంటెన్స్ వద్ద మధ్యాహ్నం టైంలో అందరు చూస్తున్న పట్ట పగలే ఒక లేడీ ఏదైతే ఒక యువకుని ఒక మోటార్ బైక్ పైన కొట్టి తీసుకువెళ్తున్న ఆ సంఘటన అందరు కూడా చూస్తున్న జరిగింది. అయితే దీంతో అక్కడ ఈ యువకుని కిడ్నాప్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన అక్కడ స్థానికులు వెంటనే అటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఇది కిడ్నాప్ కాదు, ఏదో మామూలు వ్యవహారం అని అనుకున్నారు. అయితే తర్వాత పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఒక అరగంట లోపలే యువకుని కిడ్నాప్ కేసును కూడా చేసి జరిగింది. అయితే కిడ్నాప్ ఎవరు చేశారు ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిసారి కిడ్నాప్ ఎవరు చేశారు అనే విషయాన్ని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ని పూర్తిగా అధికారులు పరిశీలించారు. అయితే ఈ కిడ్నాప్ గురి కాబడ్డ వ్యక్తి అయితే ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉంటాడు. కిడ్నాప్ చేయబడిన లేడీ ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్నారు. మాదాపూర్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్నారు. అయితే ఈమె మల్కాజ్గిరి లో ఉంటుంది. అయితే గత మూడు నెలల కాలం నుంచి సాయి ఫోన్ లో పదే పదే దివ్యని ఫోన్ లో వేధిస్తున్నారు. అయితే అంతేకాకుండా ఎన్నిసార్లు నచ్చ చెప్పినప్పుడు కూడా లేడీ ఆ లేడీని వదిలిపెట్టకుండా ఫోన్ లో చెప్పేసి గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం సంబంధించి ఈ సమస్యను తనకు తానే పరిష్కరించుకోవాలనుకున్న దివ్య ఏకంగా తన మిత్రులతో కలిసి కిడ్నాప్ స్కెచ్ వేసింది. అంతేకాకుండా అతన్ని మంచి మాయమాటలు చెప్పి సికింద్రాబాద్ వరకు రప్పించింది. సికింద్రాబాద్ వరకు సాయి వచ్చిన వెంటనే అతన్ని కొట్టి మోటార్ బైక్ మీద తీసుకెళ్లి ఒక నిర్మానుష్య ప్రాంతంలో అతన్ని మిత్రులు అదే దివ్య మిత్రులు సందర్శించి ఆ సాయిని చిత్త కొట్టడం జరిగింది. అయితే ఇంత లోపల పోలీసులు అక్కడ చేరుకొని సాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత సాయి గాయాలపాలైన సాయిని అటు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అక్కడ ఏదైతే దివ్య స్వాతంత్రం దొరకడం జరిగింది, ప్రస్తుతానికి దివ్యని పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పరారైన మిగతా కొంతమంది వారి కోసం కూడా పోలీసులు ప్రస్తుతానికి గాలిస్తున్నారు. అయితే ఈ లేడీ తన సమస్యను తానే పరిష్కరించుకోవాలన్న ఒక ఉత్సాహంతో ఏకంగా యువకుని కిడ్నాప్ చేసి చేతపట్టిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి పూర్తిగా ఇంకా విచారణ చేస్తున్నాం అంటున్నారు. అయితే సహకరించిన ఆయన మిగతా ఐదు మిత్రుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.